బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. దాన్ని బతికించడానికి కావాల్సిందంతా ఇస్తూ మన బతికే బాగుంటుందని చెప్తూ ఆల్వేస్ ఈ గవర్నమెంటు కార్మిక సంఘాలతో కానీ కార్మికులతో కానీ షేర్ చేసుకోవటానికి మాట్లాడటానికి సర్వదా సిద్ధంగా ఉందని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఇంత సమయం వెచ్చించి ఇక్కడికి చేసినటువంటి మంత్రులకి మీతో పెన్షన్ గురించి ఒకటి చెప్పారు, నేను ఐ డూ అగ్రి విత్ దెమ్. పెన్షన్స్ దాని మీద మరి అంత తక్కువగా పెన్షన్ వస్తే అది కరెక్ట్ కాదు, నాకు కూడా ఐడియా లేదు. నేను డెఫినెట్గా దాని మీద చర్చించి అవసరమైతే మీ ద్వారానే ఒక కమిటీ వేసి విల్ స్టడీ దట్ హౌ బెస్ట్ దట్ వీ కెన్ డూ విల్ థింక్ అబౌట్. హౌజింగ్ గురించి అంటే అసలు రిటైర్ అయినటువంటి కార్మికులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ల్యాండ్ ఎంత కావాలి, డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కట్టించాలి అనేదంతా కూడా కొంత సైంటిఫిక్గానే స్టడీ చేసి దాన్ని నిర్ణయం తీసుకుందాం తప్ప వేగ్గా మాత్రం నేను ఇమీడియట్గా నీకేం చెప్పలేను. ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ మై ప్రాపర్టీ, ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద సింగర్ అని కాలనీస్. నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే సైంటిఫిక్గా ఎగ్జామిన్ చేసిన తర్వాతనే ఐల్ బి ఏబుల్ టు టెల్. థ్యాంక్ యూ బ్రదర్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి విషయాలు వివరించారు. సింగరేణి సంస్థ కోసం, సంస్థ అభివృద్ధి కోసం అడుగడుగునా మీరు తప్పిస్తున్నారు సార్. దయచేసి అందరు కూర్చోండి. ఇప్పుడు సింగరేణి చెప్పటం మర్చిపోయాను. ఢిల్లీ పోలీస్